नमस्कार मित्रलारा, हीलिंग वास्तु तरीके स्वागत। सनातन वास्तु धर्म दाने का उद्देश्य दाने का अर्थ यथात सार्थम रीति विवरी प्रयत्न भाग मन कुने वीडियो ఊరికొక్క గుడి ఉండాలి, ఊరికొక్క దేవాలయం ఉండాలి అనే దాంట్లో ఒక మర్మం ఏంటి, దాగి ఉన్నటువంటి మర్మం ఏమిటి? ఏ గుడి లేకపోతే ఆ యొక్క ఊరిలో జనాభా బతకలేరా? గుడికి, ఆ గుడి చుట్టూ అల్లుకున్నటువంటి సమాజానికి ఆ రిలేషన్ ఏంటి అనేది ఒక ధర్మం దాగి ఉన్నది. అందులో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి కావలసినటువంటి ధర్మం అనేది ఆ యొక్క ఊరికొక్క గుడి ఉండాలి అన్న దాంట్లో ఉన్నది. ఇంతకుముందు ఒక నగర నిర్మాణం కానివ్వండి, ఒక గ్రామ నిర్మాణం కానివ్వండి, ఒక ప్లానుడ్గా ఉండేదన్నమాట. అంటే రోడ్లు వేసేసి ఒక 10% స్థలాన్ని గవర్నమెంట్కి ప్లాట్ ఏరియాలో ఇవ్వడం, అవకాశం ఉన్నంతవరకు ప్రత్యేకించిని మనం యూజ్ చేసుకుంటూ రకరకాల ఆకారాలు వికారాలతో ఇవాళ వస్తున్నటువంటి లేఅవుట్స్ అప్పుడు లేవండి. ఒక లేఅవుట్ ఒక ప్రాపర్గా డిజైన్ చేసిన తర్వాత మాత్రమే అందరూ ఉండేవాళ్ళండి. అటువంటి ఒక లేఅవుట్ నగర నిర్మాణాలు చేసినప్పుడు ఒక ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని వారు ఆ నగర నిర్మాణాన్ని కానీ ఆ యొక్క గ్రామ నిర్మాణాన్ని కానీ చేసేవాళ్ళు. అందులో ఉన్నటువంటి మర్మం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏదైనా కన్స్ట్రక్షన్ భూమి యొక్క శక్తిని గ్రహించాలి, అది ఇండ్యూస్ చేయాలి. ఆ రకంగా ఇండ్యూస్ చేసుకున్నటువంటిది ఒక యూనివర్స్కి కనెక్ట్ అయినట్టు అర్థం అన్నమాట. అంటే మనము మన యొక్క ఆత్మ యూనివర్సల్ ఆత్మతో ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్గా కనెక్ట్ అవ్వడానికి మనం ఇంటిని సాధకంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. అటువంటి ఇంటిని కేంద్రకంగా సాధకంగా చేసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇల్లు ఒక స్థిర పద్ధతులతో భూమి మీద నిలబడి ఉండాలి. కానీ ఒక సామాన్య మానవుడికి ఇల్లు ఈ రకంగా కట్టుకుంటే బాగుంటుంది, ఈ రకంగా కట్టుకుంటే బాగుంటుందని తెలియదండి. వాడు వీధిని ఫాలో అవుతాడు, వీధుల్ని బట్టి ఇల్లు కట్టుకుంటారు. అందుకే వారికి పొరపాటు జరగకూడదని ఒక దేవాలయాన్ని, ఒక గుడిని ఊరి మధ్యగా నిర్మించేవాళ్ళండి. ఈ రకంగా సీ చూడండి, ఒక అద్భుతమైనటువంటి ఒక చక్కని దేవాలయాన్ని, టెంపుల్ ఆలయం అట్ ద సెంటర్ ఆఫ్ ద టౌన్ ఆర్ విలేజ్, ఒక దిక్కులకు సరిపెట్టబడి ఆయాది గణనాన్ని ఉపయోగించి దిక్కులకు సరిపెట్టబడి ఒక దేవాలయాన్ని మొదటగా కట్టేవాళ్ళండి. ఆ యొక్క దేవాలయం యొక్క ఓరియంటేషన్ని బేస్ చేసుకొని ఆ యొక్క నగర లేదా గ్రామ వీధులు చూశారా, ఈ రకంగా లేఅవుట్ అనేది వేసేవాళ్ళండి. ఈ రకంగా ఆ యొక్క గుడి చుట్టూ ఉన్నటువంటి వీధుల లేఅవుట్ ఏ రకంగా ఉంటాయంటే అవి కూడా దిక్కులు సరిపెట్టబడి ఉంటాయి. ఆ రకంగా ఒక దేవాలయం అనేది ఒక కేంద్రకంగా చేసుకొని ఆ యొక్క నగరం అనేది ఒక బబుల్, ఒక నీటిలో ఒక రాయి వేసినప్పుడు ఏ రకంగా అయితే తరంగాలు చుట్టూ ఆవరించుకుంటూ వెళ్తాయో ఆ రకంగా ఒక దేవాలయాన్ని సెంటర్గా చేసుకొని ఆ యొక్క నగరం అనేది ఎన్లార్జ్ అవుతూ ఉంటుందండి. ఆ యొక్క వీధుల్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడం ద్వారా ఆ యొక్క నగరం అనేది అన్ని పక్కలుగా ఈక్వల్గా
జరుగుతూ ఉండేదండి. అది ఒక ప్రతి ఊరిలోనూ ఒక గుడి ఉండాలి అన్నదానికి అర్థం ఏంటంటే గుడి దిక్కులకు సరిపెట్టి కట్టాలి. ఆ యొక్క దిక్కులకు సరిపెట్టబడినటువంటి విధానాన్ని ఒక ఎక్స్టెన్షన్స్ రూపంలో మనం తీసుకున్నప్పుడు ప్రతి ఇల్లు, అది ఏ డైరెక్షన్ అయినా కానివ్వండి, ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, తూర్పు కావచ్చు, పడమర కావచ్చు, ప్రతి ప్లాటు, ప్రతి ఖాళీ స్థలాన్ని దిక్కులను చూస్తూ ఉంటుంది కాబట్టి అందులో కట్టేటటువంటి ఇల్లు కూడా ఆటోమేటిక్గా మనం దిక్కులకు కడతామండి. సీ చూడండి, ఇక్కడ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక దేవాలయాన్ని దిక్కులకు సరిపెట్టబడి వేశారు. ఈ యొక్క కంపాస్ చూపెట్టారు చూడండి. తర్వాత ఒక దేవాలయం చుట్టూ ఒక వీధి, దాని నుంచి అన్ని డైరెక్షన్స్కి ఆ యొక్క వీధులు ఎక్స్టెన్షన్స్ అవుతూ వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ యొక్క వీధులను బట్టి ఆ యొక్క ప్లాట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఇల్లు కూడా ఈ యొక్క ప్లాట్స్ని ఫాలో అవ్వడం వల్ల అవి కూడా దిక్కులకు సరిపెట్టబడి ఉన్నాయి. అదే రకంగా ఈ రోజున ఉన్నటువంటి లేఅవుట్ వేసే డెవలపర్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కట్టేవాళ్ళు కానీ, టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క ధర్మాన్ని అర్థం చేసుకొని వారి యొక్క లేఅవుట్ యొక్క విధానాన్ని దిక్కులకు సవరించి కన్స్ట్రక్షన్ చేసి వీధుల్ని డెవలప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీధుల్ని ఫాలో అవ్వడం వల్ల కూడా మన ఇల్లు కూడా దిక్కులకు సరిపెట్టబడి ఉంటుందండి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ధర్మాన్ని తెలియచెప్పడానికేనండి. మీకు అర్థమైందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.